ఒక షాప్ అండ్ పార్థ డెంటల్ శ్రీనగర్ కాలనీలో వర్క్ చేస్తున్నానండి. పార్థ డెంటల్ శ్రీనగర్ కాలనీ బ్రాంచ్ శ్రీనగర్ కాలనీ రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ లో ఉంటుంది, కర్ణాటక బ్యాంక్ పక్కన ఉంటుంది. మా ల్యాండ్ లైన్ నంబర్ 9100151150. సో మీకు ఏదైనా ప్రయర్ అపాయింట్మెంట్స్ కావాలన్నా లేదంటే ఏ విధంగా మీరు డౌట్స్ ఉన్నా లైక్ మీరు ఈ నంబర్కి కాల్ చేయొచ్చు. లైక్ టుడే నేను ఇవాళ ఐ కేమ్ విత్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక. లైక్ నార్మల్గా చాలా మంది ముస్లిం వాళ్ళకి నార్మల్గా అన్ని పళ్ళు ఉండవు. సో అన్ని పళ్ళు లేకపోయినా కొంతమందికి వయసు పైబడిన వారికి చాలా పళ్ళు అరిగిపోయి తినడానికి సరిగ్గా మన దంతాలు ఉపయోగపడుతూ ఉండవు. సో అలాంటి వాళ్ళ కోసం వాట్ ఆర్ ఆల్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్, మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనే టాపిక్ పైన నేను ఇవాళ డిస్కస్ చేస్తున్నాను. నార్మల్గా లైక్ మన ఆన్సెస్టర్స్ కంటే మన ముసలి వాళ్ళ కంటే కొంతమందికి ఎలా ఉండేది అంటే ఆల్మోస్ట్ 80 ఇయర్స్ వరకు వాళ్ళకి టూత్ గే అంటే అలానే ఉండేది. బట్ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ని లైక్ మన ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి లైక్ చిన్న చిన్న వయసులోనే ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ నుంచే మనకి టీత్ అనేది లైక్ మిస్సింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది రీజన్స్ ఏమైనా అయ్యి ఉండొచ్చు, లైక్ ఏదైనా ట్రామా అయ్యొచ్చు, లేదంటే చిన్న చిన్న వయసులో ఫుడ్ హ్యాబిట్స్ వల్ల పళ్ళు పుచ్చుకోవటం అయ్యొచ్చు, లేకపోతే ఓవరాల్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం వల్ల టూత్ లాస్ అనేటివన్నీ జరుగుతుంటాయి. సో ఇంతకు ముందు అంటే డెంటిస్ట్ ఎలా ఉండేవాళ్ళు అంటే లైక్ రూట్ కెనల్స్ ఇవన్నీ రాకముందు పళ్ళు పుచ్చిపోయింది అంటే తీసేసేవాళ్ళు. కానీ లైక్ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నిక్స్ అన్నీ వచ్చాయి డెంటిస్ట్రీలో. సో మనకి ఎలాంటి కండిషన్ అయినా లైక్ మరీ లైక్ గ్రాస్లీ డీకేడ్ కాకుండా లైక్ ఒక మాదిరిగా ఉంటే మనం ఆల్మోస్ట్ వి డెంటిస్ట్ ఆర్ ట్రై టు సేవ్ యువర్ టూత్. సో లైక్ ఇలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లైక్ మీరు పన్ను తీయించుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని మనం సేవ్ చేసుకుని దానిపైన రిప్లేస్మెంట్ చేసుకునే ఆప్షన్స్ మనకి ఇప్పుడు ఉన్నాయన్నమాట. సో మేము పార్థ డెంటల్లో లైక్ ఎక్స్క్లూజివ్గా ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ అనే కేసెస్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ అంటే ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ దట్ ఎక్స్ట్రీమ్ అన్నమాట. ఎక్స్ట్రీమ్ లైక్ ఏంటి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక 80 ఇయర్స్ కానీ 70 ఇయర్స్ కానీ లైక్ ముసలి వాళ్ళు ఉంటారు, లైక్ జీరియాట్రిక్ పేషెంట్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే నార్మల్గా పళ్ళన్నీ ఉండవు, కాకపోతే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గెట్ ఇట్ రీప్లేస్డ్. సో అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే అంటే మనం తినే ఫుడ్ కంప్లీట్గా చీవ్ అవ్వాలి. చీవ్ అవ్వకుండా మనం తినేస్తే ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లైక్ మనకి నోట్లో పళ్ళు ఉండేదే లైక్ హాఫ్ ఆఫ్ ద డైజెషన్ అనేది మనకి నమిలి తినటం వల్లే జరుగుతుంది. సో మనం ఏం చేయాలి అంటే పళ్ళని మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి. సో కొంతమంది అనుకుంటుంటారు ఒక పన్ను పోతే మళ్ళీ రీప్లేస్ చేసుకోకుండా లైక్ ఒక్క పన్ను పోయినా లేకపోతే మల్టిపుల్ ఆర్ ఎవ్రీథింగ్ అంటే టోటల్గా అన్ని పళ్ళు పోయినప్పుడు వీ కెన్ మేక్ ఇట్ రీప్లేస్మెంట్. సో లైక్ మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మనం రీప్లేస్మెంట్ అనేది చేయాలి. ఎందుకంటే వయసు పైపడే కొద్దీ మనకేంటంటే మనం సరిగ్గా నమలకుండా మింగేస్తే ఫుడ్ ఏమవుతుంది అంటే లైక్ మనకి జీర్ణ వ్యవస్థలో సంబంధించిన రోగాలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో లైక్ ఒక్కసారి మనకు ఒక డిసీజ్ స్టార్ట్ అయిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. సో మనం ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే వీ షుడ్ హ్యావ్ అ గుడ్ మాస్టికేషన్. సో మాస్టికేషన్ అంటే సరిగ్గా మనం తినేది బాగా నమలుతూ ఉండాలి. సో దీనికి మనం ఏం చేస్తామంటే కొంతమందికి లైక్ ఫస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక మన ముసలి వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ పళ్ళన్నీ ఏవి ఉండవు. సో మనం దాంట్లో ఎలాంటి రీప్లేస్మెంట్స్ తీసుకోవచ్చు అంటే నార్మల్గా మనం తీసి పెట్టుకునే సెట్స్ అంటాం. అంటే మనం చూస్తూనే ఉంటాం కొంతమంది ఏంటంటే ముసలి వాళ్ళు నైట్ తీసేసి లైక్ వాటర్లో ఉంచి మరీ దాన్ని క్లీన్ చేసుకుని మరీ పెట్టుకుంటూ ఉంటారు. సో అదేంటంటే బేసిక్ మెథడ్ అంటాం. సో ఏంటంటే అది అందరూ లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఎవరైనా కానీ దాన్ని అఫోర్డ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికంటే ఏంటంటే కొంతమంది ఎలా ఆలోచిస్తుంటారంటే రోజు తీసి పెట్టడం వల్ల తర్వాత తింటున్నప్పుడు ఆ ప్లేట్స్ కింద ఫుడ్ ఇరుక్కోవడం వల్ల అది స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది, స్మెల్ రావడం జరుగుతుంది. లేదంటే మనం పెట్టుకున్న తర్వాత కొన్ని ఏళ్ళకి ఏమవుతుందంటే కింద ఉన్న బోన్ అనేది కరిగిపోతుంది. సో ఏమవుతుందంటే ఈ డెంచర్స్ అనేది వదులుగా అయిపోతుంది అంటే లూజ్గా అయిపోతుంది. సో మాట్లాడేటప్పుడు అవి మూవ్ అవ్వటం కానీ అలా జరుగుతుంది అన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా పెట్టుకోలేరు. సో భయం అనేది ఉంటుంది ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కింద పడుతుంది అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఇన్ పార్థ డెంటల్ వీఆర్ డూయింగ్ అ ఫిక్స్డ్ అంటే ఏంటి అంటే నార్మల్గా మీకు లైక్ బ్రిడ్జెస్ అంటాం. బ్రిడ్జెస్ ఏంటి అంటే బ్రిడ్జెస్ ఎలాంటి కేసెస్లో చేస్తామంటే వెనకాల ఏదైనా పళ్ళు సపోర్ట్ ఉంటే వాటిని సపోర్ట్ తీసుకొని మనం బ్రిడ్జెస్ పెడతాం. కానీ ఇప్పుడు నేను తీసుకున్న కేసు ఏంటి అంటే లైక్ ఒక్క పళ్ళు కూడా లేకపోతే ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే ఒకటి డెంచర్స్ అంటే తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకోవచ్చు.
ఇంకొకటి ఏంటి అంటే ఫిక్స్డ్ అంట. ఫిక్స్డ్ అంటే లైక్ మీకు అనుకోవచ్చు లైక్ టూత్ ఏం లేకుండా ఫిక్స్డ్ ఎలా చేస్తారు. సో నార్మల్గా మనకు ఇప్పుడు కొత్తగా మనకి ఇంప్లాంట్ పద్ధతి అనేది వచ్చింది. ఇంప్లాంట్ పద్ధతి ఏంటి అంటే మనకి ఇక్కడ దవడలో డైరెక్ట్ మనం స్క్రూ అనేది డ్రిల్ చేసేసి దానిపైన మనం పళ్ళు పెట్టుకుంటాం. సో ఎలా అంటే లైక్ ఇక్కడ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు జా అంది ఇక్కడ పళ్ళు ఉన్నాయి, నార్మల్గా ఏమీ లేకపోతే ఇది అంతా ఇక్కడ ఎడెన్చుల స్పేస్లో లైక్ ఇక్కడ ఒకటి లైక్ ఎక్కడైతే బోన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది అక్కడంతా మనం ఇలాంటి ఇంప్లాంట్స్ పెట్టుకొని దానిపైన ఇలాంటి బ్రిడ్జెస్ అనేది మనం పెట్టుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ అస్ ఇంప్లాంట్ సపోర్టెడ్ బ్రిడ్జెస్ అంటాం. సో ఇలా మనం ఏంటంటే ఒక్క పన్ను లేకపోయినా లేకపోతే కంప్లీట్గా లేకపోయినా ఇలాంటి ఇంప్లాంట్స్ అంటే బోన్ ఎక్కడైతే మనకి ఎక్కువ ఉంటుందో అక్కడ పెట్టుకొని ఫుల్ మౌత్ ఆఫ్ ఫుల్ సెట్ ఆఫ్ క్రౌన్స్ అనేది మనం ఇవ్వచ్చు. టోటల్గా అప్పర్ జాలో ఇవ్వచ్చు, అలానే లోవర్ జాలో ఇవ్వచ్చు. సో అలా పెట్టడం వల్ల మనకేంటంటే డెంచెస్ లాగా ఒళ్ళు అవ్వడం అవుతుంది. సో ఇట్స్ అంటే లైక్ ఇట్స్ అ లైఫ్ టైం అంటాం. ఎందుకు అంటే మనకి డెంచెస్ అనేది ఒక్కసారి పెట్టిన తర్వాత కింద బోన్ అనేది కరిగే ఛాన్సెస్ ఉంటాయి, అవి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఇలాంటిది లైక్ ఇంప్లాంట్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఇంప్లాంట్స్ అనేది డైరెక్ట్ మనం బోన్లో పెడతాం కాబట్టి మనకి ఒక లూజ్ అవ్వటం కానీ అలా ఏమి ఉండదు. ఎందుకంటే వ్యూఆర్ ఫిక్సింగ్ అంటే లైక్ మనం సిమెంట్ పెట్టేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్. సో మనం మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్ రీగెయిన్ చేయొచ్చు, లైక్ ముసలి వాళ్ళు బాగా నమలటానికి కూడా ఉపయోగపడుతుంది. లైక్ ఇంకా ఏంటి అంటే మనం కొంతమందికి ఇలాంటి సపోర్ట్ చేయము అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఈ మనం ఇంప్లాంట్స్ అనేవి లైక్ ఎంత చిన్న బోన్ ఉన్నా కూడా మనం పెట్టుకోవచ్చు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు. సో మీకు ఇలాంటి సమస్యలు కానీ ఏవైనా ఉంటే ఒకసారి మీరు పార్థ డెంటల్ని విజిట్ చేయొచ్చు. నార్మల్గా ఏంటంటే పార్థ డెంటల్ వీ హ్యావ్ అ ప్రీమియర్ ఆప్షన్ ఏంటి అంటే ఈఎంఐ సిస్టమ్ అంటాం. సో నార్మల్గా ఇలా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేసుకోవడం కొంచెం ఖర్చు ఎక్కువ అవ్వచ్చు. ఎందుకంటే ఇంప్లాంట్స్ అనేది ఇట్స్ టైటానియం మెటల్. టైటానియం మెటల్ అనేది ఇట్స్ నోబుల్ మెటల్. నార్మల్గా ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ కానీ లేకపోతే ఇనుము అంటే ఐరన్ని కానీ యూజ్ చేస్తే కోరోసివ్ అవుతుంది, అంటే రస్ట్ పడుతుంది, అంటే చిలు పడుతుంది. సో చిలు పట్టినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ కలిగి ఇన్ఫెక్షన్ అంటే సెప్సిస్ అని అంటే సెప్టిక్ అవుతుంది అనమాట. సో అది అవ్వకుండా మనం ఏంటంటే టిటానియం మెటల్ అనేది యూజ్ చేస్తాం. అది ఇంప్లాంట్ అనేది ఇట్స్ మేడ్ ఆఫ్ కంప్లీట్ టిటానియం. సో ఈ టిటానియం మెటల్ నార్మల్గా మన బాడీలో ఎక్కడ యూజ్ చేస్తామంటే హార్ట్లో, వాల్స్లో కానీ స్టన్స్ ప్లేస్ చేయడంలో కానీ కంప్లీట్ టిటానియం మెటల్ యూజ్ చేస్తాం. సో సేమ్ మెటీరియల్ మనం ఇలా ఈ ఈ ఇంప్లాంట్స్లో కూడా యూజ్ చేస్తాం అనమాట. సో ఈ ఇంప్లాంట్స్ అనేది లైక్ నోబుల్ మెటల్, లైక్ మన పీరియాడిక్ టేబుల్ వన్స్ వీ స్టడీ ఇన్ కెమిస్ట్రీ లైక్ నోబుల్ మెటల్స్ అని ఉంటాయి. ఈ నోబుల్ మెటల్ అంటే ఏంటంటే నార్మల్గా మనం లైఫ్ టైం మనం అలానే బయట ఉంచినా కూడా అది రస్ట్ అనేది పడదు. సో ఆ టిటానియం అనేది నోబుల్ మెటల్ కాబట్టి మన బాడీలో లైక్స్ బయో కంపాటబుల్, మన బాడీ రియాక్ట్ అవ్వడం కానీ లైక్ రస్ట్ పట్టడం కానీ అలాంతా ఏం జరగదు. సో లైక్ మనం ఈ ఇంప్లాంట్స్ పెట్టడం వల్ల మనకి ఇంక ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్ అనమాట. లేదు అంత అఫోర్డబుల్ లేదు అన్న పేషెంట్స్ మనం నార్మల్గా డెంచెస్ కూడా పెట్టుకోవచ్చు. లైక్ ఇక్కడ మన డెంటిస్ట్గా యాజ్ అ మెయిన్ మోటో ఏంటి అంటే టు గివ్ ఎ మాస్టికేషన్, లైక్ వెరీ గుడ్ మాస్టికేషన్ అనేది ఇంపార్టెంట్. ఎలా అంటే లైక్ టూత్ ఉండడం వల్ల మనం మాస్టికేషన్ అనేది చేస్తాం. సో లైక్ ఆర్ మెయిన్ మోటో ఈజ్ టు గివ్ ఎ గుడ్ అండ్ హెల్దీ మాస్టికేషన్ అనమాట. సో నార్మల్ ఇప్పుడు పార్థ డెంటల్లో వీ హ్యావ్ అ ప్రీమియర్ ఆప్షన్, వాట్ ఈస్ ఈఎంఐ ఆప్షన్ అంటాం. సో ఏంటంటే మీరు ఎలాంటి ట్రీట్మెంట్కైనా ఎంత చిన్న మనీకైనా కూడా మనకి ఏంటంటే పార్థ డెంటల్ ఈఎంఐ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఏంటంటే దాంట్లో 0% ఫీ ఉంటుంది, 0% ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీరేంటంటే డబ్బులు చెల్లించకుండా ఫస్ట్ ట్రీట్మెంట్ చేసుకొని తర్వాత 8 నెలల్లో మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ బజాజ్ ఫిన్సర్వ్ అనే వాళ్ళు మనకి లోన్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఎవ్రీవన్, ఐ హోప్ ఎవ్రీవన్ విల్ యూజ్ దిస్ ఫెసిలిటీ. సో ఒక్కసారి మీకు ఇలాంటి సమస్యలు కానీ మీ ఇంట్లో ఎవరైనా వయసు పైబడిన వారు ఇలాంటి సమస్యలు అంటే ఏమి తినలేక లేక ఏదైనా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రోగాలతో ఎవరైనా బాధపడుతుంటే ఒక్కసారి నేను మా పార్థ డెంటల్కి విజిట్ చేసి ఒకసారి లైక్ మీకు తగ్గట్టు ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయి. సో ఒకసారి మీరు విజిట్ చేసినట్టయితే మీరు చూడొచ్చు. నార్మల్గా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ కేసెస్ అనేది లైక్ ఇలానే జరుగుతుంటాయి. లైక్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను వాట్ ఈజ్ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అండ్ ఇంకా ఏంటి ఆప్షన్స్ అనేది కూడా నేను చెప్తాను. థ్యాంక్ యూ.